స్టీఫెన్ హైదరాబాద్ మొదటి వ్యవహానం 5:16-17 మొదటి వ్యవహానం 5:16-17 ఈ వచనముల ప్రకారము మరణకరమైన పాపము మరణకరము కాని పాపం అనగానేమి ఈ రెండింటి మధ్య గల తేడాను దయచేసి తెలుపుగలరు మరణకరమైన పాపం అంటే పాపక్షమాపణ లేనిది మరణకరము కాని పాపం అంటే పాపక్షమాపణ ఉన్నది మరణకరమైన పాపం ఏంటంటే బైబిల్లో రాయబడిన దేవుని వాక్యానికి మరి అప్రతిష్ట కలుగజేసే కార్యక్రమాలు క్రైస్తవుడు అన్నాడు లూథరన్ క్రైస్తవుడు అంటే వీడు పాపం క్షమించబడదు బైబిల్లో క్రైస్తవుడు ఉంది పెంతెకొస్తు క్రైస్తవుడు అంటే ఆడు పాపం క్షమాపణ లేదు ఏమైనా మరి అలాగే మరి రోమన్ క్యాథలిక్ క్రైస్తవుడు అంటే వాళ్ళ పాప క్షమాపణ లేదు మరి వాళ్ళు మార్చుకోవాలి బైబిల్లో ఉంది కనుక అది మార్చుకొని వాళ్ళు మారుమనసు పొందాలి మరి అలా మారుమనసు పొందకుండా బైబిల్లో దేవుడు చెప్పింది ఒకటే మనం చేసింది ఒకటే దేవుడు ఇంకేం క్షమిస్తాడు నీ పాపాలు కనుక నరహచరుడి కింద వరకు ఏ పాపం చేసినా దేవుడు నిన్ను క్షమిస్తాడేమో కానీ దేవుని మాటకు భిన్నంగా నువ్వు ప్రవర్తిస్తే బైబిల్లో లేనిది కానీ నువ్వు చేస్తే దేవుడిని తప్పనిసరిగా శిక్షిస్తాడు ఇది మరణకరమైన పాపము